వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ పచ్చడి ఎలా దంచుకోవాలి అన్నది మీతో ఈరోజు నేను షేర్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసే ముందు మీరు మొదటిసారి నా ఛానల్ వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే గంట బెల్ని కూడా కొట్టండి. నేను 2 మీడియం సైజు మామిడికాయలని తీసుకున్నాను. వాటిని నీట్గా క్లీన్ చేసేసి పైన పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నేను చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకున్నాను. ఈ పచ్చడి కోసం మనకు గార్లిక్ అవసరమవుతుందండి, వెల్లుల్లి. ఇక్కడ నేను దాదాపుగా 10 నుంచి 15 దానా గార్లిక్ని తీసుకున్నాను, వెల్లుల్లిని. వాటిని రోట్లో వేసుకొని కోర్స్గా దంచుకుంటున్నాను. ఈ విధంగా మెత్తగా దంచేసుకుంటున్నాను. తర్వాత కొద్ది కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుంటూ దంచుకోవాలి. ఇక్కడ నాది చిన్న రోల్ కాబట్టి నేను కొన్ని కొన్నిగా వేసుకుంటున్నాను. మీరు ఇదే ప్రాసెస్ మిక్సీలో చేసుకోవచ్చు అండి. మిక్సీలో మరీ ఫైన్గా కాకుండా కోర్స్గా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ పచ్చడి దంచుతేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి రోటీని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా కొద్ది కొద్దిగా మ్యాంగో ముక్కలు వేసుకుంటూ దంచుకోవాలి. పెద్ద రోల్ అనుకోండి, ఒకేసారిగా వేసుకుని దంచుకోవచ్చు. నాది చిన్న రోల్ కాబట్టి నేను కొన్ని కొన్నిగా వేసుకుంటున్నాను. ఫైనల్గా నేను అన్నీ దంచేసాను. మరీ మెత్తగా దంచుకుంటే టేస్ట్ ఉండదండి. కొద్దిగా కచ్చా పచ్చాగా ఉంటేనే ఈ పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం దంచేసుకున్న తర్వాత మనము సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మన రుచికి తగినంత మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మామిడికాయ పులుపుని బట్టి కూడా మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను దాదాపు 3 టేబుల్ స్పూన్ల కారం పొడి యాడ్ చేసుకున్నాను. మామిడికాయ కొద్దిగా పులుపు ఉందనుకోండి, దాన్ని బ్యాలెన్స్ చేసేటట్టు మనం కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి మీకు సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసి కారము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని మరోసారి దంచుకోవాలి. ఈ విధంగా దంచేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత టెంప్టింగ్గా ఉందో పచ్చడి. దీనికి ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోనో చూద్దాము. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, శనగబెల్లం వేసుకున్నాను నేను 1 టేబుల్ స్పూన్. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు 2 ఎండు మిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం దంచి పెట్టుకున్న మన మామిడికాయ పచ్చడిని ఈ ఆయిల్లో వేసుకొని పోపు మొత్తం పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, మన పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, కానీ చాలా ఎమ్మీగా ఉంటుంది. వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా రెసిపీ. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్. బై బై ఫ్రెండ్స్.